ఈరోజు అసెంబ్లీలో పోయిన సెషన్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలకి ప్రివిలేజ్ కమిటీ వారు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళ ముందు హాజరవడం జరిగింది వాళ్ళు మూడు రోజులు జరిగినటువంటి సంఘటనల్ని కొన్ని వీడియోలు నాకు ఏ చూపించడం జరిగింది వాటిలో 9 10వ తారీఖుల్లో నేను ఎక్కడ కూడా వాటిలో ఆ విజువల్స్ లో లేను 8వ తారీఖు స్పీకర్ పోడియం మీద ఎక్కి నిలబడిన వాళ్ళు నేను కూడా ఉన్నానని చెప్పి చూపించడం జరిగింది 7వ తారీఖు అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయటం అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నానని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు చంద్రబాబు నాయుడు దాన్ని స్వాగతించడం ఆ రోజు పొద్దున్నే దాని మీద చర్చ జరగాలని చెప్పి నేను పట్టుబడుతూ ఆ పోడియం ఎక్కడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది నా పేరు ఉద్దేశపూర్వకంగా ఏదో సామాజిక వర్గాలనే సమతుల్యం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం నాకైతే ప్రివిలేజ్ కమిటీ నోటీస్ ఇచ్చినట్టు కనబడుతుంది స్పష్టంగా నేను ఏ తప్పు చేయలేదు నా మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి వీల్లేదని చెప్పి స్పష్టంగా చెప్పి రావడం జరిగింది ఏం చెప్పాలంటే చూపించారు సార్ వీడియో చూపించారు మామూలుగా 9 10 తారీఖులు అయితే వెనకాల ఎక్కడ నిలబడమ్మా 8వ తారీఖు ఫస్ట్ డే స్పీకర్ పోడియం మీద నిలబడమ్మా ఎంతవరకు చూపించారు ఆ ఎటువంటి స్లోగన్స్ కానీ లేకపోతే ఎటువంటి విధ్వంస కార్యక్రమాలు కానీ చేస్తున్నట్టు నేనైతే లేను అంటే ప్రత్యేక హోదా మీద పోరాడుతున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు అక్కడ కనపడలా అసెంబ్లీలో కొంచెం అగ్రెసివ్గా జగన్ గారి పక్షాన ప్రజల పక్షాన ఎవరైతే గట్టిగా మాట్లాడారో వాళ్ళకి స్వాగత నోటీసులు ఇచ్చినట్టు కనపడుతుంది కానీ మాకన్నా ముందు డయాసుల మీద ఎక్కి నుంచున్న వాళ్ళు బలలు ఎక్కి నుంచున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళని పిలిచి అడిగినటువంటి పరిస్థితి లేదు ఏదో కొంతమందికి ఇచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొన్ని కులాలనే టార్గెట్ చేసినట్టు బాగోదని చెప్పి అందరికీ సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ నోటీసులు ఇప్పించినట్టుంది మామూలుగా అంటే వాళ్ళు ఏం సంతృప్తి చెందినట్టు చెందనట్టు చెప్పలేదు కాదు వాళ్ళ చేతిలో దీని మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఎంతవరకు ఉందో నాకు తెలియదు కదా వాళ్ళు పైకి ఇచ్చి నిర్ణయం తీసుకుంటారు అలా ఏం కాదు అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అసెంబ్లీలో నేను కూడా ఒకరిని దాంట్లో జగన్ గారి పక్కన కొంచెం అగ్రెసివ్గా ఉన్న రోజు ఆయన సస్పెండ్ చేశారు అంతకుముందు నాకు చెవిరెడ్డికి మాకందరికీ స్వాగత నోటీసులు ఇచ్చి ఫస్ట్ వార్నింగ్ అని వదిలేయడం జరిగింది ఫస్ట్ వార్నింగ్ అయినా ఇప్పుడు 2వ వార్నింగ్ అని సస్పెండ్ చేయడానికి ఉద్దేశం అని అనుకుంటున్నాను నేనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా వైఎస్ఆర్సీపీలో నా రాజకీయ జీవితం అంతా కూడా దాంట్లోనే ఉంటుంది నేను రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా ఎవరిని ఒకళ్ళిద్దరు పోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పోతే పోతారు ఉంటూ ఉంటారు వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాజకీయాల్లో ఉన్నాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి మేము పార్టీలో చేస్తామని చెప్పి ఉంది ఒకటైతే వాస్తవం ఇప్పుడు ఎవరైతే మీరు వెళ్తారని చెప్పి చెప్తున్నారో వాళ్ళు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కూడా పోటీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి పోటీ చేసినప్పుడు ఏమైందో జనం చూశారు మీరు కూడా చూశారు మళ్ళీ అదే ఉంది.